శాంతి. ఈరోజు మురళి తేదీ 2/9/2020. ఈరోజు శివయ్య తండ్రి చెప్తున్నటువంటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు ఆత్మిక మార్గదర్శకులు. మీరు అందరికీ శాంతిధామానికి, అమరపురికి దారి తెలపాలి. ప్రశ్న: పిల్లలైన మీకు ఏ నశ ఉంది? దాని ఆధారంతో ఏ మాటలు నిశ్చయంగా చెప్తారు? జవాబు: పిల్లలైన మీకు, మేము తండ్రిని స్మృతి చేసి జన్మ జన్మాంతరాలకు పవిత్రంగా అవుతాము అనే నశ ఉంది. ఎన్ని విఘ్నాలు వచ్చినా స్వర్గస్థాపన తప్పకుండా జరుగుతుంది అని మీరు నిశ్చయంగా చెప్తారు. నూతన ప్రపంచ స్థాపన, పాత ప్రపంచము వినాశనమయ్యే తీరాలి. ఇది తయారు చేయబడిన డ్రామా, ఇందులో సంశయం కలిగే మాటే లేదు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు, మనము ఆత్మలము అని మీకు తెలుసు. ఇప్పుడు మనము ఆత్మిక మార్గదర్శకులుగా అయ్యాము. మీరు తయారై ఇతరులను కూడా తయారు చేస్తారు. ఈ విషయాలను బాగా ధారణ చెయ్యాలి. మాయా తుఫానులు మరపింపచేస్తాయి. ప్రతిరోజు ఉదయం సాయంకాలం ఈ అమూల్య రత్నాలు, అమూల్య జీవితం కొరకు ఆత్మిక తండ్రి నుండి లభిస్తున్నాయని విచార సాగర మథనం చేస్తూ ఉండాలి. ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు మీరిప్పుడు ఆత్మిక మార్గదర్శకులు లేక పండాలు. మీరు ముక్తిధామానికి దారిని చూపిస్తారు. ఇది అమరపురికి వెళ్లేందుకు సత్యమైన అమర కథ. అమరపురిలోకి వెళ్లేందుకు మీరు పవిత్రంగా అవుతున్నారు. అపవిత్ర భ్రష్టాచారి ఆత్మ అమరపురిలోనికి ఎలా వెళ్తుంది? వెళ్ళదు. మనుష్యులు అమరనాథ యాత్రకు వెళ్తారు. స్వర్గాన్ని కూడా అమరనాథపురమని అంటారు. అమరనాథుడు ఒక్కరే ఉండరు. ఆత్మలైన మీరంతా అమరపురానికి వెళ్తున్నారు. అది ఆత్మల పురమైన అమరపురమైన పరంధామము. తరువాత అమరపురంలోకి అంటే స్వర్గంలోనికి శరీరంతో పాటు వస్తారు. మరి పరంధామానికి ఎవరు తీసుకెళ్తారు? పరమపిత పరమాత్మ అందరినీ తీసుకెళ్తారు. దానిని అమరపురమని కూడా అంటారు. కాని సరి అయిన పేరు శాంతిధామం. అచ్చటికి అందరూ వెళ్లాల్సిందే. డ్రామాలో రచింపబడింది మారనే మారదు. ఇది బుద్ధిలో బాగా ధారణ చేయండి. మొదట స్వయాన్ని ఆత్మగా భావించండి. పరమపిత పరమాత్మ కూడా ఆత్మనే. అయితే వారిని మాత్రమే పరమపిత పరమాత్మ అని అంటారు. వారే మనకు అర్థం చేయిస్తున్నారు. వారొక్కరే జ్ఞాన సాగరులు, పవిత్రత సాగరులు. ఇప్పుడు పిల్లలను పవిత్రంగా చేసేందుకు శ్రీమతమును ఇస్తున్నారు. నన్నొక్కడినే స్మృతి చేస్తే మీ జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమైపోతాయి. స్మృతినే యోగమని అంటారు. మీరు పిల్లలు కదా, తండ్రిని స్మృతి చెయ్యాలి. స్మృతి ద్వారానే నావ ఆవలి తీరానికి చేరుతుంది. ఈ విషయ సాగరము నుండి మీరు శివసాగరంలోనికి వెళ్ళిపోతారు. మళ్ళీ విష్ణుపురములోకి వస్తారు. మనము
అక్కడి కొరకే చదువుకుంటున్నాము, ఇక్కడి కొరకు కాదు. ఇక్కడ ధనము దానము చేస్తే ఇక్కడే రాజులుగా అవుతారు, కొంతమంది పేదలను ఆదుకుంటారు, కొంతమంది ఆసుపత్రులు సత్రాలు కట్టిస్తారు, కొంతమంది ధనమును దానం చేస్తారు. ఉదాహరణానికి సింధ్లో మూల్చంద్ ఉండేవారు. అతడు బ్రహ్మా బాబా యొక్క పిన తండ్రి. అతను పేదల వద్దకు వెళ్ళి ధనమును దానము చేసేవారు, పేదలను చాలా ఆదుకునేవారు. ఇటువంటి దానులు చాలా మంది ఉంటారు. ఉదయమే పిడికెడు బియ్యం పేదలకు దానం చేస్తారు. ఈ రోజుల్లో చాలా మోసాలు జరుగుతూ ఉంటాయి. పాత్ర నిరిగి దానం చేయాలి, ఆ తెలివి ఎవ్వరికీ కూడా లేదు. బయట అడుక్కునేవారు కూర్చొని ఉంటారు, వారికి దానం చేయటం దానము కాదు, ఇది వారికి వ్యాపారము. నిజమైన పేదలకు దానం చేసేవారు మంచి పదవిని పొందుకుంటారు. ఇప్పుడు మీరందరూ ఆత్మిక మార్గదర్శకులు, అంటే ఆత్మిక పండాలు. మీరు ప్రదర్శని లేక మ్యూజియం తెరిస్తే దానికి స్వర్గానికి పండా లేక నూతన విశ్వ రాజధానికి గైడు అని పేరు పెడితే అందరికీ తెలుస్తుంది. కానీ మనుషులు కొంచెం కూడా అర్థం చేసుకోరు. ఇది ముళ్ళ అడవి, స్వర్గమో పుష్పాల తోట. అక్కడ దేవతలుంటారు. పిల్లలైనా మీకు మేము తండ్రిని స్మృతి చేసి జన్మ జన్మాంతరాలకు పవిత్రంగా అవుతాము అనే నశ ఉండాలి. ఎన్ని విఘ్నాలు వచ్చినా స్వర్గస్థాపన తప్పకుండా జరుగుతుందని మీకు తెలుసు. నూతన ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనము జరిగే తీరాలి. ఇది తయారు చేయబడిన డ్రామా. ఇందులో సంశయించాల్సిన మాటే లేదు, కొంచెం కూడా సంశయపడరాదు. అందరూ పతిత పావన అని అంటారు. ఇంగ్లీష్లో కూడా వచ్చి దుఃఖము నుండి ముక్తము చేయమని అడుగుతారు. దుఃఖానికి కారణం పంచ వికారాలు, అది నిర్వికార ప్రపంచం. దానిని సుఖధామము అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు స్వర్గములోనికి వెళ్ళాలి. స్వర్గం పైన ఉందని మనుషులు భావిస్తారు, ముక్తిధామము పైన ఉందని వారికి తెలియదు. జీవన్ముక్తి కొరకు మళ్ళీ ఇక్కడికే రావాల్సి ఉంటుంది. ఈ విషయాలు తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు. వాటిని మీరు బాగా ధారణ చేసుకొని జ్ఞానాన్ని విచార సాగర మథనం చేస్తూ ఉండాలి. విద్యార్థులు కూడా తమ ఇంట్లో ఈ పరీక్ష వ్రాయాలి. ఈరోజు ఈ పని చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు. అలా పిల్లలైన మీరు కూడా మీ కళ్యాణం కొరకు ఆత్మను సతోప్రధానంగా చేసుకోవాలి. పవిత్రంగా అయ్యి ముక్తిధామానికి వెళ్ళాలి. జ్ఞానము ద్వారా మళ్ళీ దేవతలుగా అవుతారు. మేము బారిస్టర్ అవుతాము, గవర్నర్గా అవుతాము అని ఆత్మ అంటుంది కదా, ఆత్మ శరీరము జతలో అలా అవుతుంది. శరీరము నాశనమవుతూనే మళ్ళీ నూతనంగా చదవాల్సి వస్తుంది. విశ్వానికి యజమానిగా అయ్యేందుకు ఆత్మనే పురుషార్థం చేస్తుంది. తండ్రి అంటున్నారు, నేను ఆత్మను అని పక్కాగా గుర్తుంచుకోండి. దేవతలకు ఇలా చెప్పాల్సిన అవసరం ఉండదు, స్మృతి చేయాల్సిన పని కూడా ఉండదు. ఎందుకంటే వారు పావనంగానే ఉంటారు, వారు ప్రారంభాన్ని అనుభవిస్తూ ఉంటారు. తండ్రిని స్మృతి చేసేందుకు వారు పతితులు కాదు, ఆత్మలైన మీరే పతితంగా ఉన్నారు. కనుక తండ్రిని స్మృతి చేయాలి. దేవతలు స్మృతి చేయాల్సిన అవసరం లేదు, ఇది డ్రామా.
ఇందులో ఏ ఒక్క రోజు కూడా ఇంకొక రోజుతో సమానంగా ఉండదు. ఈ డ్రామా నడుస్తూనే ఉంటుంది. ఒక రోజులోని పాత్ర కూడా సెకండ్ తర్వాత సెకండ్ మారుతూనే ఉంటుంది. అది వెంటనే షూటింగ్ అవుతూ ఉంటుంది. అందువలన తండ్రి పిల్లలకు చెప్తున్నారు, ఏ మాటలో నిరాశ పడకండి, హార్ట్ ఫెయిల్ అవ్వకండి, ఇవి జ్ఞాన విషయాలు. భలే మీ వృత్తి వ్యాపారాదులు కూడా చేసుకోండి, కానీ భవిష్యత్తులో ఉన్నత పదవి పొందేందుకు పూర్తి పురుషార్థంను చేయండి. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండండి. కుమారులైతే ఇంకా గృహస్థులుగా అవ్వనే లేదు. గృహస్థులనగా పిల్లా పాపలు ఉండేవారు. తండ్రి అదర్ కుమారిలు కుమారిలు అందరినీ చదివిస్తున్నారు. అదర్ కుమారిలంటే అర్థం కూడా తెలియదు. వారికి అర్ధ శరీరం ఏమైనా ఉంటుందా? కన్యలనగా పవిత్రంగా ఉండేవారని మీకు తెలుసు. అదర్ కుమారిలనగా అపవిత్రమై తర్వాత పవిత్రంగా అయ్యేవారు. మీ స్మృతి చిహ్నాలే మందిరంలో నిల్చుని ఉన్నాయి. తండ్రియే పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. తండ్రి మిమ్ములను చదివిస్తున్నారు. ఆత్మలైన మనము మూలవతనాన్ని కూడా తెలుసుకున్నామని, ఆ తరువాత సూర్యవంశీయులు చంద్రవంశీయులు రాజ్యం ఎలా చేస్తారో, క్షత్రియులకు బాణము ఎందుకు గుర్తుగా ఇచ్చారో కూడా పిల్లలైన మీకిప్పుడు తెలుసు. యుద్ధము మొదలైన విషయాలేవి లేవు. అసురుల మాట కూడా లేదు. అక్కడ దొంగతనము అనే మాటే ఉండదు. అక్కడ సీతను ఎత్తుకుపోయే రావణుడెవరూ ఉండరు. అందుకే మధురమైన పిల్లలారా, మనము స్వర్గములోకి వెళ్లేవారమని తండ్రి అర్థం చేయిస్తున్నారు. మనము ముక్తి జీవన్ముక్తికి దారి చూపేవారమని మీకు తెలుసు. వారు శరీరాలకు పండాలు, మనము ఆత్మలకు దారి చూపే ఆత్మిక పండాలము. వారు కలియుగములోని బ్రాహ్మణులు, మనము పురుషోత్తములుగా అయ్యేందుకు చదువుతున్నాము. మనము పురుషోత్తమ సంగమ యుగములో ఉన్నాము. బాబా అనేక విధాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు, అయినా దేహాభిమానం వలన మర్చిపోతాము. నేను ఆత్మను, తండ్రికి సంతానాన్ని అనే నశ ఉండదు. ఎంతెంత స్మృతి చేస్తూ ఉంటారో అంత దేహాభిమానం నశిస్తూ ఉంటుంది. స్వయాన్ని సంభాళన చేసుకుంటూ ఉండండి. దేహాభిమానం తొలగిపోయిందా లేదా అని స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండండి. ఇప్పుడు మనము వెళ్ళిపోతున్నాము. మళ్ళీ మనము ఈ విశ్వానికి యజమానులుగా అవుతాము. మనవి హీరో హీరోయిన్ పాత్రలు. విజయము పొందుకున్నప్పుడు హీరో హీరోయిన్ అనే పేరు లభిస్తుంది. మీరు విజయమును పొందుతారు. అందుకే మీకు హీరో హీరోయిన్ అనే పేరు ఈ సమయంలో వస్తుంది. ఇంతకు ముందు మీకు ఆ పేరు లేదు. ఓడిపోయే వారిని హీరో హీరోయిన్ అని అనరు. ఇప్పుడు మనం వెళ్ళి హీరో హీరోయిన్లుగా అవుతామని పిల్లలైన మీకు తెలుసు. మీది చాలా ఉన్నతోన్నతమైన పాత్ర. గవ్వకు వజ్రానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎవరెంత లక్షాధికారి కానీ కోటీశ్వరులు కానీ అంత వినాశనమైపోతుందని మీకు తెలుసు. ఆత్మలైన మీరు ధనవంతులుగా అవుతూ ఉంటారు. మిగిలిన వారంతా దివాళా తీస్తారు. ఈ విషయాలన్నీ ధారణ చెయ్యాలి, నిశ్చయం ఉండాలి. ఇక్కడ నశ ఎక్కుతుంది, కానీ బయటకు వెళ్తూనే నశ దిగిపోతుంది. ఇక్కడి మాటలు ఇక్కడే వదిలేస్తారు. తండ్రి మమ్ములను చదివిస్తున్నారని, ఈ చదువు ద్వారా మనుష్యులైన మేము దేవతలుగా అవుతామని మీ బుద్ధిలో ఉండాలి.
ఇందులో కష్టపడే మాటేది లేదు. వృత్తి వ్యాపారాల నుండి కూడా కొంత సమయం తీసుకొని మీరు స్మృతి చేయవచ్చు. ఇది కూడా మీ వ్యాపారమే కదా. సెలవు తీసుకుని బాబాను స్మృతి చేయండి. మీరు అసత్యము చెప్పరు. రోజంతా ఊరికే పోగొట్టుకోరాదు. మనము భవిష్యత్తును గురించి కొంత ఆలోచించాలి. యుక్తులు చాలా ఉన్నాయి. ఎంత వీలైతే అంత సమయం కేటాయించి తండ్రిని స్మృతి చేయండి. శరీర నిర్వహణ కొరకు వ్యాపారము మొదలైనవి కూడా భలే చెయ్యండి. ఈ విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు తండ్రి చాలా మంచి సలహాను ఇస్తారు. మీరు కూడా అందరికీ ఈ సలహాను ఇస్తారు. సలహా ఇచ్చేందుకు మంత్రులుంటారు కదా, మీరు కూడా సలహాలిచ్చువారే. అందరికీ ముక్తి, జీవన్ముక్తి ఎలా లభిస్తుందో ఆ దారిని ఈ జన్మలో చూపుతారు. మానవులు నినాదాలు మొదలైనవి వ్రాసి గోడలకు అతికిస్తారు. మీరు పవిత్రులవ్వండి, రాజయోగులవ్వండి అని వ్రాస్తారు. కానీ ఈ నినాదాలు అర్థం చేసుకోలేరు. ఇప్పుడు మీరు మనకు తండ్రి నుండి వారసత్వం లభిస్తూ ఉందని భావిస్తారు. ముక్తిధామ వారసత్వము కూడా ఉంది. నన్ను మీరు పతిత పావనుడని అంటారు. పావనంగా అయ్యేందుకు నేను వచ్చి సలహాను ఇస్తాను. మీరు కూడా సలహాను ఇచ్చువారే. తండ్రి వచ్చి శ్రీమతమునిచ్చినంత వరకు ఎవ్వరూ ముక్తిధామానికి వెళ్ళలేరు. శ్రీ అనగా శ్రేష్టమైన మతము. శివబాబా ఇచ్చేదే శ్రేష్టమైన మతము. శివబాబా నుండి ఆత్మలకు శ్రీమతము లభిస్తుంది. పాపాత్మ పుణ్యాత్మ అని అంటారు, కానీ పాప శరీరం అని అనరు. ఆత్మయే శరీరంతో పాపం చేస్తుంది. శరీరం లేకుండా ఆత్మ పాపం చెయ్యలేదు, పుణ్యము చెయ్యలేదు. అందువలన ఎంత సమయం లభిస్తే అంత సమయం విచార సాగర మథనం చేయండి. టైం చాలా ఉంది. టీచర్లు లేక ప్రొఫెసర్లతో కూడా యుక్తిగా ఈ ఆత్మిక చదువు చదివించాలి. దీనితో వారికి కళ్యాణమవుతుంది. పోతే ఈ దేహ సంబంధమైన చదువు ద్వారా ఏం లభిస్తుంది? మనము ఈ చదువు చదివిస్తాము, ఇక కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి. వినాశనం మీ ముందే నిల్చుని ఉంది. మనుషులకు దారి ఎలా చూపాలి అని లోపల ఉత్సాహం కలుగుతూ ఉంటుంది. ఒక కన్య పరీక్ష వ్రాసింది. అందులో గీతా భగవానుని గురించి అడిగారు. గీతా భగవానుడు శివ అని ఆ కన్య జవాబు వ్రాసిందని ఆ కన్యను పరీక్షలో ఫెయిల్ చేశారు. తండ్రి మహిమ వ్రాసినానని ఆ కన్య అనుకొని గీతా భగవానుడు శివ అని వ్రాసింది. వారు జ్ఞానసాగరులు, ప్రేమసాగరులు. కృష్ణుని ఆత్మ కూడా జ్ఞానము పొందుకుంటూ ఉంటుందని వ్రాస్తే ఫెయిల్ అయింది. నేను ఈ చదువు చదవనని, ఇప్పుడు ఈ ఆత్మిక చదువులో లగ్నమవుతానని తల్లిదండ్రులకు చెప్పింది. కన్య కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. తండ్రి నుండి నేను ఇలా వ్రాసాను, ఫెయిల్ అవుతానని చెప్పేది, కానీ సత్యము వ్రాయాలి కదా. పోను పోను, ఈ కన్య సత్యమే వ్రాసిందని అందరూ అర్థం చేసుకుంటారు. ప్రభావము తెలిసినప్పుడు లేక ప్రదర్శనీకు అంటే మ్యూజియంకు వారిని పిలిచినప్పుడు ఇది రైట్ అని వారి బుద్ధికి తెలుస్తుంది. అనేక మంది మనుషులు వచ్చినప్పుడు ఇదేదో కొత్త విషయమని మనుషులు వెంటనే అర్థం చేసుకొని విధానమును గురించి ఆలోచించాలి. ఎవరో కొంతమంది
ఇక్కడకు సంబంధించిన వారు తప్పకుండా అర్థం చేసుకుంటారు. మీరు అందరికీ ఆత్మిక దారిని చూపిస్తారు. అందరూ ఎంతో దుఃఖంతో ఉన్నారు. వారి దుఃఖమును ఎలా దూరము చేయాలి? చాలా గొడవలున్నాయి కదా, ఒకరిపై ఒకరికి శత్రుత్వం ఉంటే అంతం చేసుకుంటున్నారు. తండ్రి పిల్లలైన మీకు అన్ని విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. పాప మాటలకేమీ తెలియదు, మీరు చదువుకోలేదని అంటారు. చదవకపోవడమే మంచిదని తండ్రి అంటున్నారు. చదివిన వేద శాస్త్రాలన్నీ ఇక్కడ మర్చిపోవాలి. ఇప్పుడు నేను వినిపించేది బాగా వినండి. పరమపిత పరమాత్మ తప్ప ఇతరులెవ్వరూ సద్గతిని ఇవ్వలేరని అర్థం చేయించాలి. మనుష్యులకు జ్ఞానమే లేకుంటే సద్గతిని ఎలా ఇస్తారు? సద్గతిదాత అయిన జ్ఞానసాగరులు ఒక్కరే. మనుషులు ఇలా చెప్పలేరు. ఇక్కడకు చెందిన వారే అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఎవరైనా ఒక పెద్ద మనిషి వచ్చినా శబ్దం చాలా వ్యాపిస్తుంది. పేదవాడైన తులసీదాసు మాట ఎవ్వరూ వినరని గాయనముంది. సేవ చేసేందుకు చాలా చాలా యుక్తులు బాబా తెలుపుతూ ఉంటారు. పిల్లలు వాటిని అమలులో పెట్టాలి. మంచిది. ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. మధురాతి మధురమైన అపురూపమైన మాతా పిత బాబ్దాదాలకు ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క నమస్తే నమస్తే నమస్తే. ఓం శాంతి. ధారణ కొరకు ముఖ్య సారము మొదటిది, వ్యాపారాదులు చేసుకుంటూ భవిష్యత్తులో ఉన్నత పదవి పొందేందుకు స్మృతిలో ఉండే పురుషార్థము పూర్తిగా చేయాలి. ఈ డ్రామా సెకండ్ సెకండ్ మారుతూనే ఉంటుంది. అందువలన ఏ దృశ్యం చూసినా హార్ట్ ఫెయిల్ అవ్వరాదు. రెండో పాయింట్, ఈ ఆత్మిక చదువు మీరు చదువుకొని ఇతరులను చదివించాలి. అందరికీ కళ్యాణం చెయ్యాలి. అందరికీ పవిత్రంగా అయ్యే సలహాను ఎలా ఇవ్వాలి? అందరికీ ఇంటి దారిని ఎలా చూపాలి అని మీలో ఉత్సాహం ఉండాలి. వరదానము డబుల్ సేవ ద్వారా అలౌకిక శక్తిని సాక్షాత్కారము చేయించి విశ్వ సేవాధారి భవ. వివరణ, ఎలా అయితే తండ్రి స్వరూపమే విశ్వ సేవకునిదో అలా మీరు కూడా తండ్రి సమానం విశ్వ సేవాధారులే. శరీరము ద్వారా స్థూల సేవ చేస్తూ మనసా ద్వారా విశ్వాన్ని పరివర్తన చేసే సేవలో తత్పరులై ఉండండి. ఒకే సమయంలో శరీరము మరియు మనసు రెండింటి ద్వారా సేవ జరగాలి. ఎవరైతే మనస మరియు కర్మణ రెండింటితో ఒకేసారి జత జతలో సేవ చేస్తారో వారి ద్వారా ఇతరులకు, అంటే వారిని చూసేవారికి, ఇదేదో అలౌకిక శక్తి అని అనుభవం లేక సాక్షాత్కారం అవుతుంది. అందువలన ఈ అభ్యాసాన్ని నిరంతరం మరియు సహజంగా, అంటే న్యాచురల్గా చేసుకోండి. మనసా సేవ కొరకు విశేషంగా ఏకాగ్రంగా ఉండే అభ్యాసాన్ని పెంచండి. స్లోగన్, సర్వుల పట్ల గుణగ్రాహకులుగా అవ్వండి, కానీ బ్రహ్మబాబాను అనుసరించండి. ఓం శాంతి.